ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖను గుంటూరు జిల్లా తాడేపల్లి కేఎల్ విశ్వవిద్యాలయం ఘనంగా సత్కరించింది. అర్జున అవార్డు అందుకున్న జ్యోతి సురేఖకు ఉపకులపతి రాజారెడ్డి, కేఎల్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు రాజా హరిన్, విద్యార్థులు మిఠాయిలు తినిపించారు. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థికి అవార్డు రావడం సంతోషంగా ఉందని రాజా హరిన్ చెప్పారు. సురేఖకు ఎంబీఏలోనూ ఉచితంగా సీటు ఇస్తున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని సురేఖ అన్నారు. ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా అర్జున అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. నాకు అక్టోబర్ లో సీనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. సో దానికి సెలెక్ట్ అయ్యి నేను దానిలో బాగా పార్టిసిపేట్ చేసి మెడల్ తీసుకురావాలి కంట్రీకి అని అనుకుంటున్నాను. ఆర్చరీకి ఫెసిలిటీస్ అంటే సేఫ్టీ చాలా ముఖ్యం మా గేమ్కి. సో ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తే మన స్టేట్లో ఇంకా చాలా మంది ప్లేయర్స్ వచ్చి ఇంకా ఫ్యూచర్లో కూడా మన స్టేట్కి మంచి మంచి మెడల్స్ తీసుకొస్తారని అనుకుంటున్నాను. ఈరోజు కేఎల్ యూనివర్సిటీకి చాలా గర్వించదగ్గటువంటి రోజు. సో ఆమె మా దగ్గరే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయటం జరిగింది 4 సంవత్సరాలు. షీస్ గాట్ డిస్టింక్షన్తో ఆమె కోర్సుని కంప్లీట్ చేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు పీజీ లెవెల్ కోర్సు ఎంబీఏ కోర్సుని ఇక్కడే కంటిన్యూ చేయటం జరుగుతుంది. ఈ అర్జున అవార్డు అనేది మా యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్తో నింపేసింది.